గుంటూరు నడిబొడ్డులో గల మహమ్మద్ అలీ జిన్నా టవర్ పేరును వెంటనే మార్చాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ అధ్యక్షతన ఈ రోజు నర్సీపట్నంలో ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో పౌరసత్వం లేని భారతదేశానికి సంబంధం లేని వ్యక్తి పేరు నగర నడిబొడ్డులో ఉన్న టవర్కు జిన్నా పేరు పెట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వీడి జిన్నా టవర్కు వెంటనే మాజీ రాష్ట్రపతి భారతదేశ ముద్దుబిడ్డైన డాక్టర్ అబ్దుల్ కలాం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. కేత్రేని సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు మన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో గుంటూరులో నడిబొడ్డున్నటువంటి జిన్నా టవర్ మన దేశ వ్యక్తి కాదు, మన దేశానికి ఎటువంటి సంబంధం లేనిటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక పాకిస్తాన్ మనకి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ఎనకాతల నుండి మన దేశానికి గోతులు తవ్వేటటువంటి దేశానికి జాతిపిత అయినటువంటి జిన్నా పేరు మీద మన రాష్ట్రంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఒక జిన్నా టవర్ పేరుని తొలగించాలని, ఈ పేరును తొలగించి మన దేశానికి ఎంతో పేరు తెచ్చినటువంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద పెట్టడం వల్ల మన దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి పేరు మీద ఉండడం కూడా మనకి గర్వకారణం, మన దేశానికి గర్వకారణం. అటువంటి వ్యక్తి పేరు కాకుండా మన దేశానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తి, మన దేశంలో హిందువులకి, మన ప్రజలకి, మన తోపుట్టోరికి, మన దేశంలో ఉన్నటువంటి తోపుట్టోలు అన్నవాళ్ళకి ఎంతో మంది చావులు కారణమైనటువంటి వ్యక్తి, జిన్నా సుమారు 20-30 లక్షల మంది పైచులకు జనాభా చావు కారణమైనటువంటి వ్యక్తి జిన్నా టవర్ పేరును ఉండడం మనకి మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజలకి అవమానకరం. ఇటువంటి పేరు మనకు అవసరం లేదు, జిన్నా టవర్ పేరు మాకొద్దు. భారతీయ జనతా యువమోర్చాను అవలంబించినటువంటి ఈ యొక్క దేశ ద్రోహి మహమ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా గుంటూరు నడిబొడ్డులో ఈ యొక్క జిన్నా పేరును మీదుగా టవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క దేశద్రోహి అయినటువంటి, దేశ విభజనకు కారణమైనటువంటి ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా పేరును తొలగించాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కౌన్సిల్లో తీర్మానం చేస్తే, నేడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల పేరు మీదుగా జిన్నా యొక్క పేరును ఈనాటికి కూడా తొలగించకుండా తాత్కారం చేసినటువంటి పరిస్థితులు నేటికి కూడా అవలంబిస్తూ ఉన్నాం. నేడు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తూ ఉన్నాం. అనేక ప్రజాప్రతినిధులను, రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా కలిసి ఈ యొక్క దేశ ద్రోహి అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క చరిత్ర వివరించి వాళ్ళకి నచ్చ చెప్పి ఈ యొక్క జిన్నా పేరు మీద ఉన్నటువంటి టవర్ ఏదైతే ఉందో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించి భారత రాష్ట్రపతిగా, భారత రత్నగా మన దేశం కోసం అహర్నిశలు కష్టపడి ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త, భారతదేశ మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం, దివంగత అబ్దుల్ కలాం గారి యొక్క పేరు పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేసింది. అనేక మంది ప్రజాప్రతినిధులు కలిసి ఉన్నారు. అయితే ఈ యొక్క పేరు మీదుగా మత రాజకీయాలు చేస్తున్నామని అనేక రాజకీయ పార్టీలు ప్రలోభాలు పడుతూ ఉన్నాయి. కానీ మేము అడిగినటువంటి ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే ఈ యొక్క